హాయ్ ఫ్రెండ్స్, నేను చూసిన గోంగూర హార్వెస్ట్ చేసుకున్నా, స్టార్ట్ చేసిన, కానీ మీకు చూపిద్దామని మళ్ళీ నేను వీడియో తీయడం అవుతుంది. చిన్న హార్వెస్ట్ అండి, చక్కగా గ్రో బ్యాగ్లో, ఎంత చిన్న బ్యాగ్లో వచ్చింది చూడండి. నేను ఇది సెకండ్ టైమ్ తెంపడము. ఎంత హెల్దీగా, ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్. మీరు కూడా ఇట్లా పెంచుకోండి హాయిగా. మనము ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ లిక్విడ్ పోషకాలు ఇస్తే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి వేర్లండి. చూడండి, ఇప్పుడు వర్షాకాలం తెగుళ్ళు ఎక్కువ. ఇగో పిండి నల్లి, చేయితో వేరేస్తే సరిపోతుందండి. ఇట్లా నలిపేసేయాలి. ఇది ఎర్ర గోంగూర. ఇది లాస్ట్ టైం నాకు తెల్లది ఉండే సీడ్స్ మళ్ళీ వెతికి ఊర్లో నుండి తెప్పించుకున్నాను నేను ఇది. అప్పుడు నాకు సరిగా గోంగూర రాలేదు. అది నిల్వ పచ్చడికి అయితే తెల్ల గోంగూర బాగుంటుందండి. ఇప్పుడు మామూలుగా రోటి పచ్చడికి ఇది ఎర్ర గోంగూర బాగుంటుంది. మటన్ కర్రీకైనా, చికెన్కైనా, పప్పులోకైనా ఈ గోంగూర బాగుంటుందండి. ఇలాంటిది ఎర్రది, ఎర్ర గోంగూర అంటే కాడ రెడ్గా వస్తుందండి, అది వైట్గా వస్తుంది. ఈ ఆకులు ఇట్లా చిక్కగా ఉండకుండా ఇట్లా విడివిడిగా ఉంటాయి, ఇట్లా ఉంటాయి వైట్ గోంగూరకి, ఇట్లా విడిగా ఉంటాయండి వైట్ గోంగూరకి. వంకాయలు కూడా ఉన్నాయి కొన్ని, చూడండి. నా దగ్గర రెండు మూడు రకాల వంకాయలు ఉన్నాయండి. ఇదొక రకం ఇదొక వెరైటీ అండి, మసాలా వంకాయ. ఇదొక వెరైటీ అండి. ఇదొక వెరైటీ అండి, చూడండి. ఇవైతే చాలా బాగుంటాయి. పెద్ద మంకి వచ్చిందండి గార్డెన్లోకి. అందరు ఎక్కడెక్కడ పడేసి పరుగులు తీసిండ్రు. గోర్చికుడు హార్వెస్ట్ చేస్తున్నా. చిన్న చిట్కా అండి, మంకీస్ వస్తే మనము గార్డెన్లో ఉండే వాటర్ పైప్ తీసి వాటర్ దానిపైన స్ప్రే చేయాలి. చల్లితే అది భయానికి వెళ్ళిపోతుందండి. నేను ఇప్పుడు అదే పని చేశాను, పైప్తో దానికి వాటర్ కొట్టాను, అది వెళ్ళిపోయింది. చూడాలి, ఇక్కడ చెట్టు పైనే ఉంది, మళ్ళీ వస్తుందా చూడాలి. మంకీస్తో చాలా ప్రాబ్లం అవుతుంది. నేను హార్వెస్టింగ్ వీడియోస్ పెడదామంటే కూడా నాకు అవి మంకీస్ కాయలు ఉంచట్లేదండి. అందుకే వెంటది వెంటనే కొన్ని కొన్ని ఉన్నా కూడా తెంపి లోపల వేయడం అవుతుంది. అవి మొత్తం తినడం కాకుండా అన్నీ తెంపి పడేసి, చెట్టు కాయలన్నీ తెంపి కొరికి పడేసి చెట్లు కూడా వికేసేయండి. అది పెద్ద సమస్య అయిపోయింది నాకు గార్డెన్లో. చూడండి గోర్చికుడు. మిర్చి తెంపుకుందాం మనం. నాకు ఒక రెండు మూడు అయితే సరిపోతాయి. చూడండి, ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకునే గోంగూర, వంకాయలు, పచ్చిమిర్చి, గోర్చికుడ అండి. గోంగూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. వంకాయలు, మనం అన్ని మొక్కలు ఉన్నా కూడా చెట్టుకు రెండు మూడే వచ్చినాయి చూడండి. వెరైటీకి నేను ఒక నాలుగు మొక్కలు పెట్టుకున్నాను, పెడితే ఈ మాత్రం వస్తున్నాయి. గోర్చికుడు వచ్చింది, పచ్చిమిర్చి ఇవాళనే స్టార్ట్ అయినాయండి.
ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకే అండి, బాయ్.